ఒక సింహం చనిపోతే అడవిలో గుండనకలు సెలబ్రేషన్ చేసుకున్నట్టు ఉంది వీళ్ళ వ్యవహారం. భారతదేశ త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ గారు నిన్న ప్రమాదశాత చనిపోతే వీళ్ళు నేత్రానందంకి అద్దుల్ లేవిలకు సోషల్ మీడియాలో నవ్వుతూ పోస్టులు పెడుతున్నారు. ప్రపంచ దేశాలు మనకి ఎత్తున ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత దేశద్రోహులు కల దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం మాత్రమే. మీరు గుర్తించలేదు, పెను ప్రమాదం మీకు జరుగుతుందన్నా సరే నిమ్మకు నీరెత్తినట్టున్నారు మన భారతదేశంలో హిందువులే గాని మన ప్రజలే గాని. 40 సంవత్సరాలు భారతదేశం కోసం కంటికి రెప్పలా సేవలు చేసిన ఒక లీవ్ పెట్టకుండా అలాంటి మహాభావుని చనిపోతే వీళ్ళు నేత్రానందం పొందుతున్నారు. అంటే రేపు పక్క దేశాల శత్రు దేశాలు ఎవరైనా సరే మనం యుద్ధం ప్రకటిస్తే వాళ్ళు మనం చంపే కన్నా మన ఇంటి పక్కన ఉన్న మన దేశద్రోహులు మన శత్రువులే మనం చంపుతారు. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. ఈ రోజు బార్డర్ ను కాపల కాసేది మన దేశంలో త్రివిధ దళాలు అంటే 3 దళాలని ఉగ్రవాదులే గాని వేరే దేశస్తులు మన దేశానికి చొరబడకుండా కాపాడే ఒక మహానాయకుడు చనిపోతే అంత గొప్ప వ్యక్తి చనిపోతే నివాళులర్పించేది పోయి బాధపడేది పోయి నా కొడుకు ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నారంటే మీరందరూ గమనించాలి. అయితే ఒకటే చెప్తున్న వీళ్ళందరూ నేను ఒక సింహం చచ్చిపోయిందని చెప్పి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సెలబ్రేషన్ చేసుకుని మీ నక్క బుద్ధి చూపిస్తున్నారు. కానీ భారతదేశంలో అలాంటి సింహాలు మరెన్నో ఉన్నాయి. మీరు ఈరోజు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మీ అందరినీ గమనిస్తూనే ఉన్నారు. రేపు వేటాడి వెంటాడి ముక్కలు చేయనికే ఇంకా సింహాలు చాలా ఉన్నాయి. మీరు బయటపడుతున్నారు, అది మా సంతోషమే. పాకిస్తాన్ గెలిస్తే మీరు సెలబ్రేషన్ చేస్తున్నారు, ఆర్మీ జవాన్లు చనిపోతే మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారంటే ఈ దేశ వినాశనాన్ని మీరు కోరుకుంటున్నారు. కానీ ఈ దేశం నాశనం కాదు, మీరు మాత్రమే నాశనం అవుతారు. సింహాలు మిమ్మల్ని చీల్చే ప్రయత్నం చేస్తాయి, అది మీరు గుర్తుంచుకోవాలి. దేశాన్ని ప్రేమించండి, దేశభక్తులుగా మారండి. జై హింద్.